జాతీయ ఉపాధి హామీ పథకంలో బిడవలూరు మండలంలోని పార్లపల్లి చాకుచెర్ల ఓటుకూరు గాజులు తిన్న గ్రామాలలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఛానల్ 9 ప్రచారం చేసిన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు। ఈ మేరకు కావలి ఎంపీ డిపో మృదులాదేవి పార్లపల్లి చాకుచెర్ల గ్రామాల్లో విచారణ చేపట్టారు। పార్లపల్లిలో ఎంపీ డిపో తనిఖీలు చేస్తూ ఉండగా జాబ్ కార్డు కలిగిన వారు కాకుండా వారి పేర్లతో మరొకరు పని చేస్తున్నారు। అంతే కాకుండా అక్కడ పని చేసే సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడ లేకపోవడం గమనార్హం। అనంతరం ఆమె చౌకచెర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు। అక్కడ పని చేస్తున్న కూలీలతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు। అదే విధంగా రోజువారీ కూలీ ఎంత తీసుకుంటున్నారో అని ఆరా తీశారు। జాతీయ ఉపాధి హామీ పథకంలో వేడవలూరు మండలంలోని పార్లపల్లి చౌకచెర్ల ఓటుకూరు గాజుల దిండే గ్రామాలలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఛానల్ 9 ప్రచారం చేసిన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు। ఈ మేరకు కావలి ఎంపీ డిపో మృదులాదేవి పార్లపల్లి చౌకచెర్ల గ్రామాల్లో విచారణ చేపట్టారు। పార్లపల్లిలో ఎంపీ డిపో తనిఖీలు చేస్తూ ఉండగా జాబ్ కార్డు కలిగిన వాళ్ళు కాకుండా వారి పేరుతో మరొకరు పనిచేస్తున్నారు। అంతే కాకుండా అక్కడ పనిచేసే సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడ లేకపోవడం గమనార్హం। అనంతరం ఆమె చౌకచెర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు। అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు। అదే విధంగా రోజువారీ కూలీ ఎంత తీసుకుంటున్నారో ఆరా తీశారు। కూలీల హాజరుకు సంబంధించి డిమాండ్ పత్రాన్ని తీసుకుని రావాలని సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ ను కోరగా తొలుత డిమాండ్ నోటీసు లేదని చెప్పిన ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలు వెళ్ళిపోయిన తర్వాత తన ద్విచక్ర వాహనంలో ఉన్న డిమాండ్ నోటీసును తీసుకువచ్చి మర్చిపోయానని చెప్పడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి। అంటే డిమాండ్ నోటీసులో ఉన్నవారు కాకుండా వేరొకరు పనిచేస్తున్నారు అన్న విషయం బహిర్గతమైంది। తదుపరి ఎంపీడీఓ కార్యాలయం నందు ఫీల్డ్ అసిస్టెంట్ తో సమావేశం నిర్వహించారు। ఆ సమావేశంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని తప్పులుంటే సరిదిద్దుకోవాలని ఘాటుగా హెచ్చరించారు। అయితే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆమె ఆదేశాలను బేతాకారు చేస్తూ ఉన్నతాధికారులు అండగా ఉండగా మాకేం భయం అంటూ ఎద్దేవా చేశారు। ఈ నెలాఖరులో జరగబోవు సామాజిక తనిఖీలకు వచ్చే అధికారులను ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలో మాకు తెలుసంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారని బోగొట్ట ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి విడవలూరు మండలంలోని 15 పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు। పల్లి గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించడం కోసం ఈరోజు గ్రామాలకు రావడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మనకి వ్యవసాయ పొలాలకు పారకం ఉన్నటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పూడికి తీత గడ్డి తీయడం ఇవంటివి కూడా చేపట్టడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఏంటంటే వేతనదారులకి ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది, వీరందరూ కూడా ఇక్కడ 8:30 మార్నింగ్ ఉదయం వస్తూ ఉన్నారు, 8:30 ఆ సమయాల్లో। అలా కాకుండా ఇప్పటికింకా మనకి ఎండలు కూడా బాగా పెరుగుతున్నాయి కనుక ఉదయాన్నే వచ్చి పనిచేసుకున్నట్లయితే వాళ్ళు ఎండకి ఎక్కువ కలిసిపోకుండా ఉంటారు। ప్లస్ వాళ్ళకేంటంటే ఇప్పుడు NMMS యాప్ ద్వారా మనకి అటెండెన్స్ పంపించడం అనేది ఒక సిస్టమ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రవేశపెట్టున్నారు। ఇది ఖచ్చితంగా 2 సార్లు కనుక మనం అటెండెన్స్ తీసుకుంటేనే వాళ్ళ మస్టులు మనకి జనరేట్ అయ్యి వాళ్ళకి పేమెంట్లు పడతాయి। అందుకోసంగా వాళ్ళందరినీ కూడా త్వరగా రమ్మని చెప్తూ ఉన్నాము। త్వరగా వచ్చి వాళ్ళకి ఇచ్చిన కొలతల ప్రకారంగా కనుక పని చేసుకున్నట్లయితే రోజు కూలీ 250 రూపాయలు పడుతుంది। అదేవిధంగా వాళ్ళు చేసిన కాలువలు కూడా రైతులకు ఉపయోగవంతంగా ఉంటాయనేది ఒకటి చెప్పడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఈ సమయానికి వచ్చినట్లయితే కనుక మొదట తీసిన ఫోటోకి రెండవ ఫోటోకి మధ్య గ్యాప్ 4 గంటల సమయం ఉండాలి కనుక అందరూ కూడా త్వరగా వచ్చి ఒకేసారి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం రాకుండా అందరూ కూడా ఒకే సమయానికి వచ్చి పని వద్ద ఉన్నట్లయితే మొదటి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు వెళ్ళబోయే సమయానికి అంటే 4 గంటలు మనం ఇచ్చే కొలత ఖచ్చితంగా అయితే 4 అవర్స్ పడుతుందండి। దాని ప్రకారంగానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చింది అదే విధంగా ఫొటోస్ తీయడం, ఆ విధంగా రెండో ఫోటో కంప్లీట్ చేసుకుని వెళ్ళమని చెప్తున్నాము। వాస్తవంగా అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేయాలని చెప్పేసి అని అన్నారు, కానీ వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల్లో ఉన్న ప్రాక్టీస్ని బట్టి మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చున్నారు కనుక మనకి మార్నింగే 2 రకాల ఫొటోస్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది। సో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మరియు మార్చి వరకు 100 రోజుల పని దినాలు మనకి మార్చి ఎండింగ్కి మనకి కంప్లీట్ అవుతాయి కనుక వేతనదారులందరికీ కూడా
సమనీయంగా మనం ఏం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలో ఇంకా కూడా మిగిలి ఉన్న పరిధిరాల్ని ఉపయోగించుకొని వ్యవసాయ పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కనుక ఉపాధి కూలీలకు ఉపాధి పనులకు వచ్చి ఆ పనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.